చేనేత కార్మికుల వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమీక్ష రాష్ట్రంలో చేనేత కార్మికుల నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి చేనేతను బతికించేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చేనేత వంటి చేతి వృత్తులు నాగరికతను నేర్పిన పవిత్రమైన వృత్తులని ఆయన తెలిపారు. నేత కార్మికులు లక్షల ఏళ్లుగా దుస్తులు నేస్తుండడం వల్లే మనం ధరించేందుకు దుస్తులున్నాయన్నారు. యంత్రాల ద్వారా దుస్తులు నేయడం ప్రారంభమవ్వడంతో నేతన్నకు ఉపాధి గండి పడిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి కరువై చేనేత కార్మికులు అవస్థలు పడ్డారని, తెలంగాణ వచ్చాక లక్షలాది బతుకమ్మ చీరలు నేసేందుకు కార్మికులు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని మంత్రి తెలిపారు. రైతు బీమా మాదిరిగానే చేనేత కార్మికులకు సైతం ఏ విధంగా మృతి చెందిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నామన్నారు. జాతి తరతరాలుగా మనిషి నాగరికతను మేపేటువంటి ఆ జాతి వృత్తి ఈరోజంటే ఇండస్ట్రీస్ వచ్చింది. వీళ్ళ నుంచి ఎన్నో 100 సంవత్సరాలు అయ్యొచ్చు. మనుషులు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇదేంటి అయింది? లక్షల సంవత్సరాలు. ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళ నుంచి ఈ పూల్ మిషన్ వచ్చింది. మా అంటే 200 300 ఏళ్ళు. అంతకుముందు ఆ మిషన్ లేనప్పుడు ఎవరి మీద ఆధారపడ్డా? మనం చేనేత వాళ్ళు బట్టలు వేస్తేనే మనం బట్టలు దొరుకుతుంది. మిషన్ లేవు. ఊరు మొత్తానికి ఒక్క కుటుంబం చేతితోన ఎంతో కష్టపడి దుక్కలు ఎండుకపోయి టకా 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 టకోటి పనిచేస్తుంది. మరి ఆ వాళ్ళ ఇంటర్లు 100 పొదులు తయారేస్తుంది. ఒకరు కలలేస్తుంది. కుటుంబం మొత్తం కూడా ఊర్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉంటే, ఇన్ని కుటుంబాలు ఉంటే ఊరు మొత్తానికి తిండి తిప్పలు మారి డొక్కల రకంగా కాళ్ళ రకంగా కొట్టి టపా టపా కొట్టి చేనేత తయారు చేసి బట్టలు వేసి సంవత్సరానికి 2 సార్లు సీజన్లో పెళ్ళిలు ఉంటాయి. ఎవరు పెళ్ళి ఉంటే మామ పెళ్ళి ఉంది నీ నా కొడలు నీ కొడలు పెళ్ళి ఉంది అంటే ఏ ఎట్లుంటి చిన్న కలర్ కావాలంటే ఆ కలర్లు. భూమి పుట్టినప్పటి నుంచి నాగరికత రాజీయం తర్వాత అవతరించుకుంటూ పోతున్న సందర్భంలో క్రీస్తు శకం తర్వాత మరి మనిషి నాగరికత లేనటువంటి జాతి మధుబాబు పూజా నవ్య. We'll be right back.